బ్రేకింగ్ మనకు ప్రస్తుతం అందుతోంది. విశాఖ హెచ్పిసిఎల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ మంటలు భారీ ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకుంటున్నాయి. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్యూటీ చేయడం వల్ల జరిగిన విశాఖ హెచ్పిసిఎల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీ ఎగిసిపడుతుంటూ దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుంది అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ హెచ్పిసిఎల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ విజువల్స్ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పొగ చాలా దట్టంగా కమ్ముకుంటుంది. భారీ ఎగిసిపడుతున్న మంటలతో దట్టంగా పొగలు అలుముకుంటున్నాయి. ఘటనాస్థలికి ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అక్కడ చుట్టూ దట్టంగా పొగ వ్యాపిస్తుంది. ఆ విజువల్స్ మనం స్క్రీన్పై చూస్తున్నాం. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? గుడ్ ఈవినింగ్ సతీష్. ప్రమాదానికి జరిగిన కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హెచ్పిసిఎల్ పూర్తి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ఎప్పుడైతే మంటలు ఎగిసిపడ్డాయో వెంటనే సైరన్ మోగడంతో లోపల ఉన్న ఉద్యోగులంతా బయటకు పరుగులు తీశారు. దీంట్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదే సమయంలో దట్టమైన పొగలు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఖాళీ చేస్తున్నారు. ఎందుకంటే హెచ్పిసిఎల్ చుట్టూ కూడా రేకు షెడ్లు, పెంకిటిల్లో ప్రజలు నివాసం ఉన్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్య కోసం వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదు, భయపడాల్సిన పని లేదు. మంటల దగ్గరికి వెళ్లకుండానే దూరంగా అమర్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ మంటలు అదుపు చేస్తామని యాజమాన్యం తెలియజేస్తుంది. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. అంటే ఇప్పటికే మనం విజువల్స్ చూస్తుంటే చాలా దట్టంగా పొగలైతే వస్తున్నాయి. ఆల్రెడీ విశాఖలో గతంలో జరిగిన సంఘటనలు కూడా చాలా భయం గొలిపే విధంగా జరిగిన సంఘటనలు మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? చుట్టుపక్కలకు వ్యాపించుకుని ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? విశాఖలో గతంలో గ్యాస్ లీకే మరణించిన సంఘటన దృష్ట్యా తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు కరోనా పూర్తి కర్ఫ్యూ అమల్లో ఉన్న టైంలో ఈ పరిశ్రమలో మంటలు ఎగిసిపడడం, పెద్ద ఎత్తున పొగలు దట్టంగా అలుముకోవడంతో
చాలా భయాందోళనలో స్థానికులు ఉన్నారు. భారీ ఎత్తున అగ్నిమాపక శక్తి ఉంది, పలు యంత్రాలు కూడా అక్కడ చేరుకుని మంటలు అదుపు చేస్తున్నాయి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే స్థానికులు మాత్రం ఇలాంటి ప్రమాదాలు తరచూ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాళ్ళని ఖాళీ చేయించడంతో అప్పటికప్పుడు ఇల్లు వదిలేసి బయటికి ఎలా వెళ్ళాలని ఆందోళన వారిలో నెలకొని ఉంది. సతీష్ అంటే సాంబు సార్ అంటే అక్కడ చుట్టుపక్కల ఎంత ఎంత దూరంలో ఉంటాయి, ఇక్కడ నిర్వాసితులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎంత దూరంలో ఉంటారు? వాళ్ళకి ఫ్యాక్టరీకి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో చుట్టూ కూడా ఇల్లే ఉన్నాయి, పూర్తిగా రేకుల షెడ్లు. దాంతో పోలీసులు ముందు జాగ్రత్త జరిగే షెడ్లు ఏమైనా రేకులు ఎగిరిపోతున్న ప్రమాదంతో మాత్రం ఖాళీ చేస్తున్నారు. దీనికి తోడు తుఫాను హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళ భయాందోళన గురవుతున్నారు. ఇల్లు వదిలేసి వెళ్ళాలి, ఇల్లు సామాన్లు ఉన్నాయని భయాందోళన గురవుతున్నారు. కానీ మంటలు ఎగిసిపడడం, దట్టమైన పొగ తప్ప ఎలాంటి పేలుడు సంభవించలేదు. అంటే ఇంకా ఎంత టైం పడుతుందని చెప్తున్నారు మంటలు అదుపు చేయాలంటే? యాజమాన్యం చెప్పి వివరాల ప్రకారం ఎలాంటి ప్రమాదం లేదు. మా దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, దాని దగ్గరికి వెళ్లకుండానే మేము మంటలు అదుపు చేస్తే గంట 6 గంటల పూర్తిగా అదుపులోకి వస్తుందని చెప్తున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.